వెల్కమ్ టు టీసాట్. మన చట్టాలు ఏం చెప్తున్నాయి అనే స్పెషల్ ప్రోగ్రాంలో ఈరోజు మానవ హక్కులపై చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ న్యాయవాది పండారి గారు. నమస్తే సార్. నమస్కారం. మానవ హక్కులు అంటే ఏమిటి? మానవ హక్కులు ఇవి భగవంతుడు ప్రసాదించినవి. నేచురల్ రైట్స్ కింద నేచరుతో ఫ్లో అయినవి. ఇది ఎవరు మున్సిపల్ చట్టాలు కానీ రాజ్యాంగం కానీ కుదిర్చినవి పొందుపరిచినవి కావు. ఈ మానవ హక్కుల్ని ఈ ప్రకృతి న్యాయాల సూత్ర ప్రకారము అన్ని దేశాలు తమ తమ రాజ్యాంగంలో మున్సిపల్ చట్టాల్లో రూపొందించిన. భగవంతుడు మానవుని పుట్టించిన తర్వాత పుట్టుకలో, బ్రతుకులో, చావులో ప్రతి చోట ఈ మానవ హక్కులు లోబడి ప్రవర్తించాల్సి వలసింది ఉంటుంది. ఎక్కువగా పుట్టుకతో ఏమీ మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్నాయి, తర్వాత బ్రతుకులో ఎక్కువ జరుగుతున్నాయి, చావులు ఎక్కువ జరుగుతున్నాయి, వాటిని ఒక్కొక్కటి మీరు ప్రశ్నించినప్పుడు నేను వాటికి సమాధానాలు చెప్తుంటాను. అయితే మానవ హక్కులు ఎన్ని రకాలుగా ఉంటాయి సార్? మానవ హక్కులు మూడు రకాలు. ఒకటి సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, ఎకనమిక్ అండ్ సోషల్ రైట్స్ అండ్ కలెక్టివ్ రైట్స్. ఈ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్, వెల్ డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు వీటిని ఎక్కువ ప్రాచుర్యం చేసుకుంటూ వాటినే అడుక్కుంటూ ఉన్నారు. అయితే థర్డ్ డెవలప్డ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, మన భారతదేశంలో ఇది రిచ్ దేశము, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఆ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ కాకుండా ఎకనమిక్ అండ్ సోషల్ రైట్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వాటినే డిమాండ్ చేస్తూ వాటిని ఎక్స్పాండ్ చేస్తూ వస్తున్నాయి. తర్వాత కలెక్టివ్ రైట్స్, అవి ఇండివిజువల్ రైట్స్. కలెక్టివ్ రైట్స్ ఇప్పుడు టు ఫామ్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్, తర్వాత ఎంప్లాయ్మెంట్లో ఉద్యోగరీత్యా కావాల్సిన సెలవులు, జీతంతో పాటు సెలవులు, తర్వాత ఒక్కొక్క గ్రూపులు కట్టడము, ఒక ప్రాంతాలని కట్టడము, ఇవన్నీ కలెక్టివ్ రైట్స్ కింద వస్తున్నాయి. ఈ మానవ హక్కుల సిద్ధాంతాలు అన్నవి అసలు ఎట్లా వచ్చాయి సార్ మనకు? మానవ హక్కుల సిద్ధాంతాలు ఈ యూరోపియన్ కంట్రీస్, వెస్టర్న్ సివిలైజేషన్స్, వెస్టర్న్ ప్రభుత్వ రాజులు 1215లో కింగ్ జార్జ్ అనే అతను నిరంకుశంగా పరిపాలించినప్పుడు ప్రజల్లో ఒక వ్యతిరేకత మొదలైంది. ఈ నిరంకుశ పాలన మాకు వద్దు, మాకు ప్రజాస్వామ్య యుద్ధమైన మానవ హక్కులు ఉన్న పరిపాలన కావాలని ఎదురు తిరిగినప్పుడు ఆయనకు కింగ్ జార్జ్కు గత్యంతరం లేక కొన్ని మానవ హక్కులను సృష్టించి నేను ఇప్పటి నుంచి రూల్ ఆఫ్ లా ప్రకారమే నడుచుకుంటాను అని ఈ మ్యాగ్నా కార్టా అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టి అప్పటి నుంచి మొదలైంది. దాని తర్వాత మన దేశంలో బ్రాహ్మణి అండ్ విజయనగర రాజులు యుద్ధాల తర్వాత వారు కూడా యుద్ధంలో చనిపోయిన వారు కానీ గాయపడ్డ వాళ్ళకు కానీ శత్రు సైన్యం వీళ్ళ చేతిలో చిక్కినప్పుడు కానీ వీటన్నిటికీ వీళ్ళందరికీ ఈ మానవ హక్కులను ప్రసాదిస్తూ వాళ్ళకు కావలసిన సౌకర్యాలు, వాళ్ళ లైఫ్ లిబర్టీ అన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి పరిపాలించడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఈ మొదటి రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచంలో ఒక అవగాహన, ఒక
నీతి పాఠము నేర్చుకొని ఇప్పటి నుంచి మనం యుద్ధాలు చేయవద్దు, ఒకవేళ యుద్ధాలు జరిగినా కానీ ఈ మౌలిక మానవ హక్కుల్ని మనం కాలరాయటానికి వీల్లేదు అని ఈ రెండు ప్రపంచాల యుద్ధాల తర్వాత ఒక లీగ్ ఆఫ్ నేషన్స్ కానీ యునైటెడ్ నేషన్స్ కానీ ఇవి రావడం జరిగింది. తర్వాత అది 10 డిసెంబర్ 1948 ఈ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని యుఎన్ఓ డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రపంచంలో ఈ హ్యూమన్ డిక్లరేషన్ను ప్రతిపాదించిన వాటిని చాలా దేశాలు, మేము వీటిని రాటిఫై చేస్తున్నాము, మా దేశంలో కూడా మేము ఇవి వర్తింపజేస్తామని వాళ్ళ వాళ్ళ రాజ్యాంగాల్లో ఆ మానవ హక్కుల విలువల్ని, ఆ సూత్రాలని వాళ్ళ వాళ్ళ రాజ్యాంగంలో పొందుపరుచుకొని ఈ ప్రపంచ ఇప్పుడు ఉన్న ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మానవ హక్కుల్ని పాటించడం జరుగుతున్నది. మానవ హక్కుల పరిణామ క్రమానికి చారిత్రక నేపథ్యం గురించి వివరించగలరా? రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత నేర్చుకున్న నీతి పాఠంలో భాగంగా ఇవన్నీ హ్యూమన్ రైట్స్ ఎవాల్యూషన్ అయింది. దాని పరిణామ స్వరూపమే ఇప్పుడు ఉన్న మానవ హక్కుల ఇది. అదే దానికి ఒక పొలిటికల్ హిస్టరీ ఉంది, ఎవల్యూషన్. మానవ హక్కులు ఎట్లా ఉంటాయని కొన్ని ఉదాహరణలు. మానవ హక్కులు హ్యాపీనెస్, మనిషి తను సంతోషంగా ఉండటము, తర్వాత తన విద్యాభ్యాసానికి హక్కు ఉండడము, తను తాను రక్షించుకోగలగడము, ఇతర మానవులతో సరిసమానంగా ఈక్వల్గా ఉండటము, నా సంఘము నా రిలీజియన్ని నేను రక్షించుకోవడము, నన్ను నేను రక్షించుకోవడము, సరి అయిన న్యాయం అందుకోవడము, నన్ను నేను న్యాయంగా ట్రీట్మెంట్ ఇతరులతో న్యాయంగా ట్రీట్మెంట్ పొందడము, ఇతరులతో సహా కుటుంబాలతో కానీ సమాజంతో కానీ ప్రభుత్వంతో కానీ నేను సమాన హక్కును కలిగి ఉండటమే హ్యూమన్ ట్రీట్మెంట్. చారిత్రాత్మకంగా మన భారతదేశంలో ఈ మానవ హక్కులపైన కౌటిల్యుని అభిప్రాయం ఎట్లా ఉంటుంది సార్? కౌటిల్యుడు జన సంస్కృతంలో సర్వే భవంతు సుఖినవ సుఖినో భవ అన్నారు కౌటిల్యుడు. అంటే అందరూ మానవులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాతి, కులము, ప్రాంతము, స్త్రీ పురుషులకు సంబంధం లేకుండా అందరూ సుఖపడాలి, అందరూ సుఖంతో బతకాలి, సమన్యాయం పొందాలి అని కౌటిల్యుని గారి శాస్త్రం. మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు గల సామీప్యత ఏముంటుంది? మానవ హక్కులు ఎట్లాంటి పరిస్థితుల్లో రిస్ట్రిక్ట్ చేయబడతాయి? మానవ హక్కులను మనం ఎట్లాంటి పరిస్థితుల్లో కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది? మానవ హక్కులు ముందు ఉన్నాయి. నేను ఇంతకుముందు వివరించినట్టు ఆ మానవ హక్కులనే రాజ్యాలు, ప్రజాస్వామిక ప్రభుత్వాలు తమ తమ రాజ్యాంగంలో పొందుపరిచి ఆ మానవ హక్కులనే ఈ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల కింద మలుచుకొని వాటిని ఫండమెంటల్ రైట్స్ అని అనుకుంటున్నాము. మన భారతదేశంలో ఈ ఫండమెంటల్ రైట్స్ భారత రాజ్యాంగం పొందుపరచబడినవి. అవి రెండు రకాలు, ఒకటి నెగటివ్ రైట్స్, రెండు పాజిటివ్ రైట్స్. నెగటివ్ రైట్స్ ఉన్న హక్కులని కాలరాచే ప్రయత్నంలో మనిషి, మానవుడు ప్రభుత్వంని కానీ, ప్రభుత్వ యంత్రాంగంని కానీ, కోర్టులు, న్యాయస్థానాలను కానీ ఆశ్రయించి నా హక్కును ఈ ఫలానా సంస్థ, ఫలానా గ్రూపు, ఫలానా ప్రభుత్వము కాలరాయటానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ వీటిని, ఈ ప్రాథమిక హక్కుల్ని, ఈ మానవ హక్కుల్ని నా నుంచి దూరం చేయకూడదని అనేది. ఇదివి నెగటివ్ రైట్స్. ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ టు ది గవర్నమెంట్, సొసైటీ ఆర్ పబ్లిక్ అథారిటీస్
నాట్ టు డిస్టర్బ్ అవర్ హ్యూమన్ రైట్స్, అవర్ ఫండమెంటల్ రైట్స్. పాజిటివ్ రైట్స్లో ఎడ్యుకేషన్, సర్వైవల్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ టు ప్రమోట్, ఇది ప్రభుత్వం నుంచి రావాలి. ఇవన్నిటినీ ఉన్న మానవ హక్కుల్ని, ఈ ఫండమెంటల్ రైట్స్ అనే ప్రాథమిక హక్కుల్ని ప్రమోట్ చేయటానికి ఇవి పాజిటివ్ రైట్స్ అండి. నాట్ టు డూ ఈజ్ ఎ నెగటివ్ రైట్ ఎగ్నెస్ట్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ టు ద గవర్నమెంట్. నాట్ టు టేక్ అవే, నాట్ టు టేక్ లైఫ్, నాట్ టు టేక్ అవే ఆర్ ఫెసిలిటీస్. ఈ పాజిటివ్ రైట్స్ ఈజ్ టు ప్రమోట్, దాన్ని ప్రమోట్ చేయడానికి ఇవి పాజిటివ్ రైట్స్ అని అన్నారు. ఈ పాజిటివ్ రైట్స్, నెగటివ్ రైట్స్, స్టేట్ పైన ఉన్న ఇంప్లికేషన్స్, వీటన్నిటిలో ఒక సగటు వ్యక్తి తన మానవ హక్కులకు భంగం కలిగింది అన్నప్పుడు ఎట్లాంటి రక్షణ పొందవచ్చు? మానవుడు లేక ప్రజాస్వామ్యంలో సిటిజన్ తన తన ఆర్థిక స్తోమత, సామాజిక ప్రాధాన్యతను బట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని ముందు ఆశ్రయం పొంది తన మానవ హక్కుల ఉల్లంఘనను విశదీకరించినప్పుడు ఆ ప్రభుత్వ లెవెల్లో ప్రభుత్వ యంత్రాంగం లెవెల్లో అది సమకూరిపోయినప్పుడు అప్పుడు న్యాయస్థానాల్ని ఆశ్రయించి వాటిని రక్షించుకోగలటకు వీలవుతుంది. ఈ ప్రాథమిక హక్కు, మానవ హక్కులు లేక ప్రాథమిక హక్కులు డైరెక్ట్గా హయ్యర్ జ్యుడిషియరీ కింద హైకోర్టుని లేక సుప్రీంకోర్టుని డైరెక్ట్గా ఆశ్రయం పొంది హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టుకు అండర్ ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అప్రోచ్ చేసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి న్యాయం పొందవచ్చు. మనకు చాలా రకాల మానవ హక్కులు ఉన్నాయి, సాంస్కృతిక పరంగా మనకున్న మానవ హక్కులు ఎట్లా ఉంటాయి సార్? సాంస్కృతిక పరంగా సంస్కారము నుంచి సాంస్కృతిపరం సంస్కారము సమాజంలో, భారత సమాజంలో ఇంటర్డిపెండెన్స్, మానవుడు మానవుడికి మధ్యలో ఉన్న కనెక్షన్తో ఇవి ఉంటాయి. ఒక మానవుడు ఇంకొక మానవుడితో సహజీవనము, కలిసి ఉండడము, సమాజంతో కలిసి ఉన్నప్పుడు ఈ సంస్కారము ఒకరిని ఇంకొకరు తోడ్పాటు పడాలా, ఒకరిని ఇంకొకరు దోపిడీ చేయకూడదు, ఇవన్నీ సంస్కారము, అవే సాంస్కృతిక మానవ హక్కులు. ఈ సాంస్కృతిక మానవ హక్కులు లోకల్గా సమాజము యొక్క సంస్కారాన్ని బట్టి ఉన్నటువంటి మానవ హక్కులు. ఇది నేషనల్, ఇంటర్నేషనల్ మానవ హక్కుల పరిధిలో రాకుండా ఇక్కడ సమాజంలో ఉన్న పరిధిలో వచ్చినాయి, ఒక సంస్కారం మీద ఆధారపడి ఉన్నాయి సాంస్కృతిక మానవ హక్కులు. సాంప్రదాయ దృక్పథంలో కూడా మనకు కొన్ని మానవ హక్కులు ఉంటాయి, ఆ సాంప్రదాయ దృక్పథంలో మానవ హక్కులు ఎట్లా ఉంటాయి సార్? సాంప్రదాయ దృక్పథంలో కొన్ని నైతికంగా, అప్పుడేమో నైతికంగా ఉన్నట్టు ఈ రోజుల్లో ఆ నైతికంగా ఉన్న విలువలే అనైతికంగా మారిపోయినట్టు ఒక వస్తుంది. ఆ రోజుల్లో దురాచారాలు కొన్ని ఉన్నాయి, ఉండేటివి. అది సతీగమనము, భర్త చనిపోయినప్పుడు భార్య భర్త యొక్క చితి మీద కూర్చొని జీవితంగా కాల్చుకోవడము, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆ సమాజం అప్పుడు అట్లాంటి ప్రథ, ఒక కట్టుబాట్లు ఉండే, బహుభార్యాత్వము, తర్వాత విడో మ్యారేజ్, ఒక స్త్రీ భర్తని కోల్పోయినప్పుడు ఇంకో పెళ్ళి చేసుకోకూడదు అని, తర్వాత చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడము, ఇవన్నీ ఈ రోజుల్లో నైతికత లేని వ్యవహారాలు. కాబట్టి మన దేశంలో ఉన్న సంఘ సంస్కర్తలు, రాజా రామ్మోహన్ రాయ్ అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దురాచారాల్ని రూపుమాపి ఈ సతీ సహగమనము, ఈ బహుభార్య
ప్రభుత్వము, తర్వాత ఈ విడో మ్యారేజెస్, భర్త చనిపోయిన వాళ్ళకు తిరిగి పెళ్ళిళ్ళు చేయడము, ఇవన్నీ ఈ వీటి కింద వచ్చి వీటిని ఇప్పుడు మీరు అడిగే నెక్స్ట్ క్వశ్చన్లో లిబరలిజం దానే దాంట్లో మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. మనుషులు ఒకరి ఒపీనియన్ ఇంకొకరికి చెప్పడంలో కావచ్చు, వారి ఆలోచనలను పంచుకోవడంలో కావచ్చు, ఈ స్వేచ్ఛాయుధ దృక్పథంలో మానవ హక్కులు ఎట్లా ఉంటాయి సార్? మనం ఈ స్వేచ్ఛ దృక్పథంలో దాన్నే లిబరలైజ్డ్ పర్స్పెక్టివ్లో ఇంతకుముందు చెప్పిన కన్జర్వేటివ్ సిస్టంలో ఉన్నటువంటి ఈ దురాచారాల్ని ఈ లిబరలిజం దీంట్లో దాన్ని వాటిని రూపమాపడం జరిగింది. ఈ సంఘ సంస్కర్తల ప్రభావం వల్ల ఈ సతీ సహగమనము, తర్వాత విడో మ్యారేజెస్, తర్వాత చైల్డ్ మ్యారేజెస్ ఇవన్నీ రూపమాపడం జరిగింది. ఇదే లిబరలిజం అపోజ్ టు కన్జర్వేటివిజంలో ఇది నేటి ఉన్న పరిస్థితులు. మనం మూడో ప్రపంచ దేశాలను చూస్తున్నాం, ఆ మూడో ప్రపంచ దేశాలలో ఉన్న పరిస్థితుల్లో అక్కడ మానవ హక్కులు ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు ప్రపంచము ఈస్ట్ వెస్ట్గా డివైడ్ అయి ఉన్నాయి. వెస్టర్న్ కంట్రీస్ పాశ్చాత్య దేశాలు బాగా అభివృద్ధి చెంది, ఆర్థికంగా అభివృద్ధి చెంది, సామాజికంగా అభివృద్ధి చెంది ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు ఈ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్నే వాళ్ళు ఆరాటపడుతున్నారు. అవి తమ స్థాయికి మించిన హక్కులు, పార్టిసిపేషన్ ఇన్ ది పబ్లిక్ లైఫ్, వాటిలో ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కావడము, మంత్రులు కావడము, ప్రధానమంత్రులు కావడము, రాష్ట్రపతులు కావడము, వాటితో వెస్టర్న్ రాజ్యాలతో పోల్చినప్పుడు ఈ ఈస్టర్న్ కంట్రీస్ కానివ్వండి, అండర్ డెవలప్డ్ ఆర్ బ్యాక్వర్డ్ కంట్రీస్ అంతవరకు ఎదగలేక సోషల్ పొలిటికల్ రైట్స్ కాకుండా ఆర్థిక సామాజిక హక్కులపైనే ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఆలోచింపజేసి మాకు సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్థికంగా సామాజికంగానే మాకు హక్కులు కావాలని వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతున్నది. మన భారత రాజ్యాంగంలో పొందపరిచిన పీఠిక ప్రియాంబుల్లో మన పౌరులందరికీ ఎట్లాంటి రక్షణలు, మానవ హక్కుల రక్షణ ఎట్లా పొందపరచబడింది సార్? రాజ్యాంగాన్ని పొందుపరిచినప్పుడు దాంట్లో మీరు చెప్పినట్టు పీఠిక, దాన్నే ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అని, దాంట్లో జస్టిస్, న్యాయము, ఎన్ని రకాల న్యాయము, సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము, లిబర్టీ, స్వేచ్ఛ, థాట్, ఎక్స్ప్రెషన్, న్యాయము, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, ఇన్ని లిబర్టీ, ఇన్ని స్వేచ్ఛలు, ఈక్వాలిటీ, సమానత్వము, ఒక ఇంకొక పౌరునితో తాను సమానంగా ఉండేట స్టేటస్, తనను కూడా ఇతరులతో సమానంగా అభివృద్ధి అయ్యేటటువంటి ఈక్వాలిటీ, సౌభ్రాతృత్వం, ఫ్రాటర్నిటీ, తన జీవితాన్ని డిగ్నిఫైడ్గా మార్చుకోగలడము, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, ఇవి ఈ పీఠికలో పొందుపరిచిన నాలుగు అంశాలు. మన ప్రాథమిక హక్కులలో ఎట్లాంటి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పటికీ మనం ఆర్టికల్ 21 వైపు చూస్తాం, అసలు ఆర్టికల్ 21 ఏం చెప్తుంది సార్? నా ఉద్దేశం ప్రకారం మన భారత రాజ్యాంగంలో అతి ముఖ్యమైన ఆర్టికల్ 21. ఆర్టికల్ 12తో మొదలై 12 రాజ్యాంగము, 13 ఏ
యాక్ట్ అయినా రూల్స్ అయినా దాన్ని ఈ రాజ్యాంగంతో పోల్చి చూసి ఆ చట్టము ఆ న్యాయ చట్టము దీనికి న్యాయ సంవిధానానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సరిగా లేదన్నప్పుడు దాన్ని కొట్టివేయడం జరుగుతుంది. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ మీరు చెప్పినట్టు ఆర్టికల్ 21 చాలా ముఖ్యమైన అధికరణ, హిందీలో ఆర్టికల్ అంటారు. దీని ప్రకారము నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ లిబర్టీ. ఎవరు కూడా మానవులు కానీ సిటిజన్ కానీ తన లైఫ్ జీవితాన్ని కానీ తన స్వేచ్ఛని కానీ హరించకపోయే ఏ చర్యనైనా ఆయన కోర్టుల ద్వారా సమర్థించుకొని నెరవేర్చుకోవచ్చు. అది దానికి వితౌట్ ది శాంక్షన్ ఆఫ్ ద లా అని ఆర్టికల్ 21 తర్వాత అమెరికన్ కాన్స్టిట్యూషన్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అన్నారు. మన రాజ్యాంగంలో భారతదేశ రాజ్యాంగంలో వితౌట్ ది రిసార్టింగ్ టు ది డ్యూ వితౌట్ ది అథారిటీ ఆఫ్ ద లా, అథారిటీ ఆఫ్ లాలో కొన్ని హక్కులు అబ్సల్యూట్ హక్కులు కావు. అందుకొరకే ఆర్టికల్ 19 ప్రకారము భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులు కానివ్వండి అవసరమైనప్పుడు రెగ్యులేట్ చేయటానికి ప్రభుత్వంకు అధికారం ఉంది. ఆ రెగ్యులేషన్స్లో అత్యయిక పరిస్థితుల్లో కానీ ఈ ఇండివిజువల్ రైట్స్ సామాజిక పరంగా ఒక పెద్ద న్యాయం చేస్తున్నప్పుడు ఈ స్వతంత్రపరంగా కొన్ని హక్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఇండివిజువల్ గుడ్ ఎగ్నెస్ట్ పబ్లిక్ గుడ్, ఆ సోషల్ గుడ్. ఒక ప్రాజెక్టు నర్మదా ప్రాజెక్ట్ గుజరాత్లో తీసుకుంటున్నప్పుడు అది పబ్లిక్ గుడ్ అవుతుంది. దాంట్లో నిర్వాసితులు ల్యాండ్స్ కోల్పోయినప్పుడు ఇది నా హక్కు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు వల్ల కొన్ని కోట్ల హెక్టార్ల లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది, లక్షల కోట్ల ప్రజలు రైతులు బాగుపడతారు. కాబట్టి ఈ ఇండివిజువల్ రైట్స్ అక్కడ రెగ్యులేట్ చేసేయటానికి ప్రభుత్వంకు అధికారం ఉంది. టీసాట్ మన చట్టాలు ఏం చెప్తున్నాయి అనే స్పెషల్ ప్రోగ్రాంలో మనతో మానవ హక్కుల గురించి చర్చించారు సీనియర్ న్యాయవాది పండరి షెర్ల గారు. మీ అనుభవాలన్నీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదములు. టీసాట్ వారికి నన్ను ఇక్కడికి పిలిపించి ఈ మానవ హక్కుల మీద వివరణ ఇప్పించినందుకు, తమరు ప్రశ్నలు వేసి నన్ను ఇన్స్పైర్ చేసినందుకు తమరికి ధన్యవాదములు. ధన్యవాదాలు సార్.